మధురం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టమాటాతో చికెన్ తయారీ విధానాన్ని చూద్దాం. దానికి ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా చేసి మనం మిక్సీ జార్లో వేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజ్ టమాటాలను రెండు తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కోసి అదే మిక్సీ జార్లో ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మందపాటి వెడల్పాటి గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో 100 గ్రాముల నూనెను పోయాలి. అది వేడైన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దాంట్లో వేసేయాలి. అదేవిధంగా నిలువుగా చీల్చుకున్న 7-8 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా దాంట్లో వేసేసి దాంట్లోనే 1/4 చెంచా పసుపు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం చికెన్ నేను 1/4 కిలో తీసుకున్నాను, దాన్ని ముందుగా శుభ్రం చేసి జల్లిలో వేసుకున్నాను. ఆ చికెన్ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో వేసేయాలి. అది 15 నిమిషాలు మీడియంలో పెట్టి స్టవ్ని బాగా వేగనివ్వాలి ముక్కల్ని. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేయాలి. దాన్ని కలియ తిప్పి తర్వాత నేను 3 చెంచాల ఉప్పు లేని కారం వేస్తున్నాను. అదేవిధంగా రుచికి తగినట్లు ఉప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 3 చెంచాలు వేయండి. నేను మొత్తంగా కలిపి పొడి పట్టి ఉంచుకున్నాను, దాన్ని వేసేసాను 3 చెంచాలు. బాగా దీన్ని 1-10 నిమిషాలు ఈ విధంగా సిమ్లో మగ్గనివ్వాలి. తర్వాత 1 బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ టమాటోతో చికెన్ తయారైపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.